నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాము. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, సెప్టెంబర్ నెల నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో వివరిస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు. ఈ రాశి వారికి బాగుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా శని బలం పరిపూర్ణంగా ఉంది 6 స్థానాల్లో. అలాగే మనకి ముఖ్యంగా యోగకారకుడు అదృష్టకారకుడైన గ్రహం శుక్రుడు లాభస్థానంలో చాలా బాగున్నాడు. అలాగే ముఖ్యంగా రాశిలోనే కుజుడు బాగున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి పర్వాలేదని అనిపిస్తుంది. కానీ ఒక అష్టమ స్థానంలో మటుకు గురువు ఉండడం, అష్టమ స్థానంలో రాహు కూడా ఉండడం, గురు చండాలయం కూడా అక్కడ ఏర్పడింది ప్రస్తుతం. అంటే అష్టమ రాహు యాక్సిడెంట్స్ కారకుడు అండి, అష్టమ రాహు అనారోగ్యానికి కారకుడు, అష్టమ రాహు చిన్న చిన్న దెబ్బలాట్లు ఇవన్నీ కూడా కారకుడు అయ్యాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. అలాగే హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం మాట మాట పట్టిపోతుంది. ఎందుకంటే సాధారణ కన్యారాశి వారు విపరీతమైన ముక్కుసూటి మనుషులు అండి. సో ఆ ముక్కుసూటితనంతో శత్రువులు పెరగచ్చు, ఏడుపులు పెరుగుతాయి. కాబట్టి ఆ ముక్కుసూటితనం కొన్ని రోజులకి తగ్గించుకోండి. ప్రస్తుతం మన టైం బాగాలేదు కాబట్టి. అక్టోబర్ 27 వచ్చింది అనుకోండి, రాహు మారిపోతాడు. సో గురు చండాలయోగం వెళ్ళిపోతుంది, అష్టమ రాహు ఎఫెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఒక్క విడిగా గురువే ఉంటాడు కాబట్టి అంత ప్రమాదం లేదు. కాబట్టి అక్టోబర్ 27 దాకా మనకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ రాశి వారు శని బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఆరోగ్యం ఆయుష్ బాగానే ఉందండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం ఆయుష్ కూడా బాగానే ఉంది. గృహిణులకు మటుకు మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది. వీరికి అదృష్టం బాగానే ఉంది, హార్డ్ వర్క్ కూడా బాగానే ఉంది, దైవబలం మటుకు తక్కువగా ఉంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మామూలుగా ఉద్యోగస్తులు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉంటేనే తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి చదువు కానీ ఉద్యోగం కానీ చేస్తారు. మామూలుగా జాతకరీత్యా లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నప్పుడు, అలాగే గోచారీత్యా కూడా ఇప్పుడు మనకి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి విద్యార్థులకైతే మంచి యూనివర్సిటీ కానీ ర్యాంక్ కానీ సాధించి ఫారెన్ లేకపోతే బయట వేరే స్టేట్ లేదంటే వేరే సిటీకి వెళ్ళి చదువుకోవడం, లేకపోతే హాస్టల్కి వెళ్ళి చదువుకోవడం, ఏదైనా సరే తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చదువుకోవడం, లేదంటే ఉద్యోగం అయినా సరే దూరంగా అవుతుంది కాబట్టి అక్కడికే వెళ్ళి రెంట్ కొనడం, లేకపోతే హాస్టల్లో ఉండడం, లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడం, లేదంటే వేరే ఊరు కొత్త జాబ్ ఎత్తుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి అష్టమంలో రాహు ఉన్నది మటుకు వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. సో వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే సరిపోద్ది. ఎందుకంటే యాక్సిడెంట్ ప్రోన్, యాక్చువల్ అష్టమ స్థానం అంటేనే యాక్సిడెంట్ స్థానం, ఆయుష్ స్థానం. కాబట్టి మనం కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. ఇది కాకుండా శని బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి డెట్స్ మిజరీస్ ఎనిమీస్ అంటే అప్పులు తక్కువగా ఉంటాయి, మనోవ్యధ ఏమైంది అవన్నీ తక్కువగా ఉంటాయి, శత్రువులు ఎవరైనా వారు కూడా తక్కువగా ఉంటారు ఈ టైం అంతా కూడా. కాబట్టి ప్రస్తుతం మటుకు దైవబలాన్ని పెంచుకోవాలండి. దైవబలం పెంచుకోవాలి, దైవనామస్మరణ చేయాలి, పూజా పునస్కారాల్లో మనం మునిగి తేలాలి, గురువుల్ని దర్శించాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అవసరమైతే మన పేరున అర్చన కానివ్వండి, అభిషేకం కానీ ఇలాంటివి ఏమైనా కూడా చేయించుకుంటే చాలా మంచిది. ఏదైనా సరే కొంచెం మధ్యవర్తిత్వం ఏమైనా కూడా తగ్గించుకోవాలి, ష్యూరిటీస్ పెట్టకూడదు, అలాగే మనం స్పెక్యులేషన్స్ జోన్ కూడా వెళ్ళకూడదు. ఇవన్నీ వెళ్తే అంటే అనవసరంగా అడ్లు ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ కన్యారాశి వారికి అధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి బుధుడు మనకి ముఖ్యంగా వ్యయస్థానంలో ఉన్నాడు. 6, 8, 12 స్థానాలు అనేవి దుస్థానాలు అన్నమాట. సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు కాబట్టి దుస్థానంలో మన గ్రహం రాశ్యాధిపతి అయ్యి అక్కడ ఉన్నాడు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేస్తే కానీ పనులు జరగవు. ముఖ్యంగా సప్తమాధిపతి అంటే దైవబలం దైవానుగ్రహం కారకుడైన గురువు కూడా మనకు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి దైవబలం దైవానుగ్రహం కూడా తక్కువగా ఉంది. ఇక అదృష్టం జోలికి వచ్చినప్పుడు మటుకు ద్వితీయ భాగ్యాధిపతి యోగ కారకుడైన శుక్రుడు మనకి లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా శుక్రుడు అయ్యి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మనకు అదృష్టం అనేది మటుకు బాగానే ఉందండి. కానీ అష్టమ స్థానంలో రాహు మటుకు కొంచెం డేంజర్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కన్యారాశి అధిపతి బుధుడయ్యాడు కాబట్టి మిత్రులు ఎక్కువగా ఉంటారు, వారి నుంచి సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటుంది. సో క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, తెలివితేటలు, జ్ఞాపశక్తి ఇవన్నిటి కూడా అధిపతి మనకు బుధుడయ్యాడు కాబట్టి సాధారణంగా వీరికి ఆటోమేటిక్గా వారి ఇదిలోనే ఉంటుంది, జీన్స్లోనే ఉంటుంది అన్నమాట.
కాబట్టి ముఖ్యంగా వీరి మటుకు బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. ప్రస్తుతం మటుకు స్పెక్యులేషన్స్ జోలికి అస్సలు వెళ్ళవద్దు, ఎందుకంటే మనకి గ్రహాలు బాలేగాడు. ముఖ్యంగా దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గురువు బాలేడు. అష్టమ స్థానం అనేది ఏంటంటే యాక్సిడెంట్ స్థానం, మరణ స్థానం, అలాగే ఆయుష్ స్థానం. కాబట్టి అలాంటి అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత యాక్సిడెంట్స్ ప్రోన్ ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. అది కాకుండా గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఏ పనికి వెళ్ళినా కూడా వెంటనే పనులు జరగవు. సో ముఖ్యంగా మూడు బాగుండాలండి ఎవరికైనా సరే, హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం. కాబట్టి హార్డ్ వర్క్ అనే అధిపతి మనకి కన్యారాశి అధిపతి వేయంలో ఉండడం చేత హార్డ్ వర్క్ అని మనం ఎంత చేస్తున్నాం అనుకుంటాం, కానీ అక్కడ అంత సరిగ్గా చేయనట్టే లెక్క అనమాట. అలాగే దయబలం ముఖ్యంగా చూసినప్పుడు గురువు అనే గ్రహం అష్టమంలో ఉండడం కాబట్టి దయబలం తక్కువగా ఉంది. అలాగే అదృష్టకారకుడైన గ్రహం మటుకు కొంచెం బాగుంది కాబట్టి పర్వాలేదు అనమాట, 30% బాగుంది. కాబట్టి ఏదైనా సరే మౌనంగా ఉండడం ఉత్తమం అండి. ఈ నెలలు మౌనంగా ఉంటే కనుక చాలా మంచిది. అలాగే దయబలం పెంచుకోవడం, దైవనామ స్మరణం పెంచుకోవడం, సో ఇలా పుణ్యక్షేత్రాలు తిరగడం, గురువుని దర్శించడం ఇవన్నీ చేస్తే కనుక చాలా మంచిది. ఓకే, గురుగారు గురుబలం సరిగా లేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా లేదండి, ఎందుకంటే ఎప్పుడైతే మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు ప్రవేశిస్తాడో సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని గురుబలం అంటారు. లేదంటే కనీసం 6, 8, 12 స్థానాల్లోనూ కూడా కనీసం స్వస్థానం అయితే గురుబలం ఉన్నట్టు, లేదంటే ఉచ్చస్థానం అయితే గురుబలం ఉన్నట్టు. కానీ ఇప్పుడు మనకి అష్టమ స్థానంలో ఉన్నాడు, అలాగే మేషరాశిలో ఉన్నాడు, పైగా రాహుతో కలిసి గురు చండాల యోగం కూడా ఏర్పడింది. పైగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా చతుర్థ అంటే గృహం, వాహనం, తల్లి, విద్యాస్థానం. సప్తం అంటే భర్త లేదా భార్య, అలాగే ఇమీడియట్ బాస్ లేదా వ్యాపారస్తులు అయితే కనుక పార్ట్నరు. సో ఈ 2 స్థానాధిపతులు అయిన గురువు వచ్చే అష్టమంలో ఉన్నారు కాబట్టి అసలు చాలా తక్కువగా ఉన్నట్టమాట దయబలం. కాబట్టి దయబలం మటుకు ఖచ్చితంగా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. కనీసం 20 స్థానిక రాహు మారుతాడు కాబట్టి కనీసం గురువు విడిగా ఉంటాడు కాబట్టి అప్పుడు కాస్త పర్వాలేదు. ప్రస్తుతం మటుకు గురుబలం తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఓకే గురుగారు, డబ్బు ఖర్చు ఏ విధంగా ఉంటుందంటారు, ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? డబ్బు ఖర్చు మటుకు విపరీతంగా ఉంటుందండి. సింపుల్ అండి, జాతకం అనేది ఒకటే. ఎప్పుడైతే మన లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఎక్కువ గ్రహాలు అక్కడ ఆ మూడిట్లో ఉన్నాయో మనకి అంత పర్సెంట్ బలం పోయినట్టే. సో 9 గ్రహాలు అనుకోండి, 10x9 90% వేసుకున్నారు అనుకోండి, 6, 8, 12 స్థానాల్లో ఎన్ని గ్రహాలు ఉంటే అన్న మైనస్ అన్నట్టు. ఇప్పుడు కన్యారాశి వారిని తీసుకుంటే కనుక అష్టమంలో 2, వేయంలో 1. సో మనకి ఇక్కడే, ఇది కాకుండా శని కూడా 6. సో 4 గ్రహాలు ఇక్కడే పోయిందంటే 50% బాగున్నట్టు కన్యారాశి వారికి. కాబట్టి డబ్బు ఖర్చు మటు విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా ధనకారకుడే గురువు అండి ఎవరికైనా సరే, అలాంటి ధనకారకుడే అష్టమంలో ఉన్నాడు కాబట్టి విపరీతం ధన ఖర్చు, డబ్బు ఖర్చు ఉంటుంది. అలాగే వేయంలో కూడా బుధుడు ఉన్నాడు కాబట్టి ఖర్చు ఉంటుంది. కాబట్టి ఖర్చు మటు విపరీతంగా ఉంటుందని చెప్పుకోవాలి. అక్కడికి జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే మంచిది. గురుగారు, కన్యారాశి వారు సెప్టెంబర్ నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? అంటే ముఖ్యంగా ప్రస్తుతం అయితే మనకు అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందండి. వీలైతేనక అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం చాలా మంచిది. ప్రతిరోజు వీలైతేనక అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ప్రస్తుతం ఏప్రిల్, నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా మటు గురువు అష్టమంలో ఉంటాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం, అమ్మవారి టెంపుల్కి ప్రతి శుక్రవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకోవడం, వీలైతేనక అర్చన కానివ్వండి, అభిషేకం కానీ ఏదైనా అమ్మవారు చేయించుకుంటే కనుక మంచిది. కొంచెం 20 దాకా జాగ్రత్తగా ఉండడానికి అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయనం, వివాహం, ఆరోగ్యం, ఏ సమస్యలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేస్తే కనుక గురుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.